రాష్ట్రంలో రోజురోజుకు పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గతంలో 7-8 సంవత్సరాల క్రితం 48 రూపాయల ధర ఉన్న పెట్రోల్ నేడు 78 రూపాయలకు చేరుకుంది. సామాన్యులు బండ్ల మీద వ్యాపారాలు చేసుకునేవారు నేడు పెట్రోల్ పోయించుకోవాలంటే వామ్మో అని భయపడే పరిస్థితి ఏర్పడింది. అయితే ఇటు రాష్ట్రంలో పెట్రోల్ ధరలు అదుపు చేయాలని సిపిఎం పార్టీ నాయకులు ముమ్మరంగా పోరాటం చేస్తున్నారు. ఈ నెల 30వ తేదీన గ్రామ సచివాలయం వద్ద ఆందోళనలు చేపట్టనున్నామని సిపిఎం నాయకులు బుచ్చి మండల కార్యదర్శి గురునాథం అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత 10 రోజులుగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయని, ఈ దేశంలో ఎప్పుడూ లేని విధంగా పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వన్ కార్బోర్డ్ సంస్థలకు ప్రజాధనాన్ని దోచిపెడుతుందని అన్నారు. ప్రభుత్వం వెంటనే పెట్రోల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజలు ప్రభుత్వాలపై తిరగబడే రోజులు వస్తాయని వారు హెచ్చరించారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులను జాతీయం చేయాలని సిపిఎం పార్టీ పోరాటాలు చేస్తుంటే, కేంద్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్నట్లు ప్రకటించడం సరికాదన్నారు. బొగ్గు గనులు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే ప్రజలపై అధిక భారాలు పడతాయని అన్నారు. ప్రైవేట్ సంస్థలు బొగ్గు ధర విపరీతంగా పెంచి వారి లాభాలు పెంచుకుంటున్నారని ఆయన విమర్శలు చేశారు. ప్రపంచంలో వివిధ దేశాల్లో బొగ్గులను ప్రైవేటీకరించడం వలన ప్రజలపై విద్యుత్ ధరలు పెరిగి పేదవారిపై అధిక భారాలు పడతాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాను బూచిగా చూపించి కార్మిక హక్కులను కాలరాస్తున్నారని అన్నారు. పెట్టుబడిదారుల కోసం కార్మికులను ఇబ్బందులు పెడుతూ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు అడ్డుకునేందుకు 3 జూలైన శాసనోల్లంఘన సహాయ నిరాకరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి చల్లకొలుసు మల్లికార్జున్ మాట్లాడుతూ, కృష్ణాపట్నం యాజమాన్యం కార్మికులపై సాగిస్తున్న దమనకాండను నిరసిస్తూ ఈ నెల 29న చలో కృష్ణాపట్నం జయప్రదం చేయాల్సిందిగా కార్మికులను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో షేక్ బాషా, పోతంశెట్టి శ్రీనివాసులు పాల్గొన్నారు. చేస్తున్నాం, ప్రజలు దీన్ని అందరు కూడా స్వాగతించి సహకరించి ఈ రేపు జరగబోయే 30వ తేదీ సచివాలయాల కాడ జరిగే కార్యక్రమాన్ని అందరూ కూడా పాల్గొనాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదే రకంగా బొగ్గు గనులు ప్రైవేటీకరణ చేయబోతున్నారు. మొత్తం కూడా ప్రైవేటీకరణ చేస్తే ఏ రకంగా ఉండదో, కరెంటు ఉత్పత్తులు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. దానికని మేము పార్టీ పరంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రైవేటు పరంగా చేసిన సందర్భాలు చాలా సంస్థలు ఇబ్బంది పడి నానా ఇబ్బందులు పడుతున్నారు. దానికని ఆ ఇబ్బందుల నుంచి కథ తెలుకోవాలంటే మళ్ళీ జనం ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోద్ది. ప్రజలు కడుపు ఇప్పటికీ 8.5% ఉన్నారు నిరుద్యోగులు. ఈరోజు 27% పెరిగిపోయింది. ఇంకా చిన్న చిన్న పరిశ్రమలు కూడా 35% పడిపోయి ఎన్నిటి దృష్ట్యా ఈ ప్రైవేటీకరణ అనేది మంచిది కాదని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. కనీసం ప్రభుత్వం ఎలక్షన్లో ఇచ్చిన వాగ్దానాలను కనీసం నామమాత్రం కూడా అమలు జరపకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెడచెవిన పెట్టి ప్రజల్ని విస్మరిస్తున్నాయి. ఈ రోజు చూడండి, రేషన్ చక్కెర అయితేవి, కందిపప్పు అయితేవి 70% పెంచేస్తారంట. అంటే 25% సబ్సిడీ ఇస్తారంట. మొన్నటి దాకా ఉచితంగా ఇస్తాను, పథకాల మీద పథకాలు పెట్టుకుంటూ పోతూ ప్రజలకి నానా ఇబ్బందులు చేసే పరిస్థితి. రేషన్ బియ్యమే, రేషన్ పప్పుల్లోనే తేడా చూపిస్తున్నారు. దానికైనా ప్రజలు అర్థం చేసుకుని ఉద్యమం చేయిందే వాళ్ళు ప్రభుత్వాలు పెడచెవిన పెడతాయని చెప్పి మేము ఖచ్చితంగా చెప్తున్నాం. అదే రకంగా 3వ తేదీన శాసన ఉల్లంఘనకి దానికి ఉద్యమాన్ని తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ ఉద్యమాన్ని మొత్తం కూడా అసలు ఏం చేస్తున్నారంటే సహాయ నిరకరణ కింద తీసుకురావాలనుకుంటున్నాం. దాన్ని ఖచ్చితంగా కూడా మేము అమలు చేసేదానికి, ఈ ప్రభుత్వాలని ఎండగట్టేదానికి కరపత్రాల రూపంలో అయితేవి, ప్రజలకి మైకుల రూపంలో అయితేవి మొత్తం కూడా ప్రచారం చేసి ముందుకు తీసుకుపోయేదానికి. ప్రజలు దీంట్లో పాల్గొనకపోతే పార్టీగా మేము అచ్చంగా చేసినా కానీ అది స్పందన ఉండదు. ప్రజలు చైతన్యవంతులై ఖచ్చితంగా కూడా దీంట్లో పాల్గొని ఈ మన కోరికల్ని ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి చేస్తున్నాం. అదే రకంగా ఈ రోజు చేనేత కార్మికులకి ఉపాధి హామీ కింద వాళ్ళు ఇస్తానంటున్నారు. ఎంతమందికి ఇస్తున్నారంటే 9 రకాలైన పనులు ఉన్నాయి, ఒక్కరికే ఇస్తున్నారు చేనేత వాళ్ళకి. కనీసం ఒడికే వాళ్ళకి, నేసే వాళ్ళకి, అచ్చు కట్టే వాళ్ళకి నుంచి అల్లు వేసే వాళ్ళకి అన్ని రకాలైన కార్యక్రమాలు ఉంటే వాళ్ళందరికీ కూడా పెడచెవిన పెట్టి కొంతమందికే ఇచ్చి, కొంతమంది ఈరోజు కూడా తిండి లేక మగ్గాలు గుట్టల్లో ఉండి అక్కడే ఉండిపోయి ఆ ఎంతమంది కంటే దాంట్లో పనిచేసే వాళ్ళు 100 మందికే ఇస్తున్నారు. పదవులందరూ కూడా వస్తువులు ఉంటున్నారు.
అవన్నీ ప్రభుత్వం వెంటనే అమలు జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం దాన్ని మీరందరూ కూడా ప్రజలు గ్రహించి ఈ ఉద్యమాలు చేసేటప్పుడు మీరందరూ కూడా మాకు తోడ్పడి ఉండి సహకరిస్తారని చెప్పి సెలవు తీసుకున్నాం నా పేరు సల్లపరుసు మల్లికార్జున సిఐటి మండల ఈ రోజు జిల్లా సిఐటి సెలవు కృష్ణపట్నం రేపు 29వ తారీఖున పిలిపించింది కృష్ణపట్నం కోర్టు యజమాన్యం కార్మిక హక్కును కాపాడుతూ వాళ్ళ నానా ఇబ్బందులు పాలు చేస్తారు గతంలో ఉన్న నవయుగా వాళ్ళు వాళ్ళు 70 శాతం పైబడి ఆదాయ గుర్తు అమలం జరిగింది ఈ అమ్మకాలు కొనుగోలు మధ్యలో కార్మికులకు ఆయన తీవ్ర అన్యాయం లాక్డౌన్ కాలంలో కొద్దిమందికి మాత్రమే సగం జీతాలు ఇచ్చారు వాళ్ళని నానా ఇబ్బందులు పాలు చేస్తారు లాక్డౌన్ ఎక్కేసిన తర్వాత బీహార్ నుంచి వరుస కూలీలు తీసుకుని వచ్చారు తీసుకుని వచ్చి వాళ్ళకి క్వారంటైన్లో కూడా పెట్టుకోకుండా నేరుగా పనుల్లో తీసుకురావడం వల్ల అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి కరోనా తగిలి వాళ్ళ ఆరోగ్యాలు సందిగ్ధంలో పడి దీని మీద కోర్టు యజమానానికి కార్మికులు కార్మిక సంఘాలు అనేక దఫాలుగా వాళ్ళని క్వారంటైన్లో పెట్టండి మెడికల్ చెకప్లు చేయండి అన్న కూడా పెడసేమని పెట్టి వాళ్ళు వచ్చే పనులు చేయిస్తున్నారు పేరుకి 8 గంటలు 12 గంటలు కానీ దాదాపు అక్కడ 12 గంటలు పని చేయించుకుంటా ఉన్నారు వాళ్ళకి కనీస అలవెన్సులు కానీ ఇతర సౌకర్యాలు అందజేయడం ఈ అడిగిన కార్మిక సంఘాల మీద ఎదురుదాడి చేస్తున్నారు కార్మికులు దశగొడతా ఉన్నారు చేస్తున్నారు కానీ మా కార్మిక నాయకులు వాళ్ళకి ఇంతకుముందే వాళ్ళని చర్చా వేదికలు రండి తెలుసుకుందాము పిలిచారు కానీ వాళ్ళు అది రావడం అందులో ఇవన్నింటినీ కోడీకరించి రేపు 29వ తారీఖున సెలవు కృష్ణపట్నానికి కార్మిక సంఘాలని పిలుపునిచ్చాయి కాబట్టి జిల్లాలో ఉన్న సిఐడి కార్మిక సంఘాలు ఇతర ప్రజా సంఘాలను కూడా ఆ చెలో కృష్ణపట్నంకి వచ్చి జీవితం చేయాల్సిందిగా